అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను 2023 మార్చి నెలలో మనకి శుభ ముహూర్తాలు ఏ ఏ రోజుల్లో ఉన్నాయి అలాగే పండగలు మంచి రోజులు సెలవ దినాలు మార్చి నెలలో మనకి ఏ ఏ రోజుల్లో వచ్చాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా అందరికి होली उगादी अलागे श्रीराम नवमी शुभाकांक्षलु पंचांगं प्रकारं मन की 2023 मार्च नेला स्वस्ति श्री चांद्रमान श्री शुभकृत नाम संवत्सरं फाल्गुण शुद्ध नवमी मोदलकोनी श्री शोभकृत नाम संवत्सरं चैत्र शुद्ध दशमी वरकू उन्नदंडी 2023 मार्च नेला ఒకటో तारीख బుధవారం ఈ రోజున తిది శుద్ధ నవమి ఉదయం 6:33 నిమిషాల వరకు ఉన్నది తదుపరి దశమి ఈ రోజున నక్షత్రం మృగశిర పగలు 11:57 నిమిషాల వరకు ఉన్నది తదుపరి నక్షత్రం ఆర్ధ ఈ రోజున వివాహం చేసుకోవడానికి గృహారంభం మరియు గృహప్రవేశానికి ఉపనయనం చేసుకోవడానికి దేవతా ప్రతిష్టలకు అక్షరాభ్యాసం చేసుకోవడానికి గర్భదానానికి మంచి ముహూర్తం ఉన్నదండి ఈ రోజున జీరో డిస్క్రిమినేషన్ డే ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం అలాగే స్వీయ గాయం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు 2 మార్చి 2023 గురువారం ఈ రోజున తిది దశమి ఉదయం 8:05 వరకు ఉన్నది తదుపరి ఏకాదశి ఈ రోజున నక్షత్రం ఆద్ర తదుపరి పునర్వసు నక్షత్రం వస్తుంది ఈ రోజున ఋగ్వేదులకు ఉపనయనం చేసుకోవడానికి వ్యాపారం సాధారణ పనులకు అలాగే గృహారంభం గృహప్రవేశానికి ఈ రోజున మంచి ముహూర్తం ఉన్నదండి తరువాతది 3 మార్చి 2023 శుక్రవారం ఈ రోజున తిది ఏకాదశి ఉదయం 9:55 వరకు ఉన్నది నక్షత్రం పునర్వసు ఈ రోజున గృహారంభం గృహప్రవేశానికి అలాగే ఉపనయనం చేసుకోవడానికి దేవతా ప్రతిష్టలకు అక్షరాభ్యాసం చేసుకోవడానికి నామకరణం గర్భదానానికి మంచి ముహూర్తాలు ఉన్నాయండి ఈ రోజున మతత్రయ ఏకాదశి ఉన్నది దీనినే అమలకి ఏకాదశి అని అంటారు ఈ రోజున అత్తిలి బల్లిపాడు మదన గోపాల స్వామి కళ్యాణం మరియు తీర్థం ఉంటాయి అలాగే ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవం ప్రపంచ వినికిడి దినోత్సవం ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం కూడా జరుపుకుంటారు 4 మార్చి 2023 శనివారం ఈ రోజున తిది ద్వాదశి నక్షత్రం పుష్యమి ఈ రోజున సాధారణ పనులకు వాహన ప్రారంభాలకు వ్యాపారం ప్రారంభించడానికి పెండ్లి చూపులకు మంచి రోజు ఈ రోజున నృసింహ ద్వాదశి ప్రదోష వ్రతం శని త్రయోదశి అలాగే జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటాము 5 మార్చి 2023 ఆదివారం ఈ రోజున తిది త్రయోదశి నక్షత్రం ఆశ్లేష ఈ రోజున ఋగ్వేదులకు ఉపనయనం చేసుకోవడానికి బోరింగులు వేసుకోవడానికి గృహారంభానికి అలాగే గృహప్రవేశానికి వివాహానికి మంచి ముహూర్తమండి ఈ రోజున పూర్వభాద్ర కార్తే ఉదయం 8:48 నిమిషాలకు ప్రవేశిస్తుంది 6 మార్చి 2023 సోమవారం ఈ రోజున తిది చతుర్దశి నక్షత్రం మఘ ఈ రోజున గృహారంభం మరియు గృహప్రవేశం చేసుకోవడానికి దేవతా ప్రతిష్టలకు అక్షరాభ్యాసం చేసుకోవడానికి నామకరణానికి సాధారణ పనులు చేసుకోవడానికి అలాగే వ్యాపారం వాహన ప్రారంభాలకు రిజిస్ట్రేషన్స్ కు గర్భదానం చేసుకోవడానికి ఈ రోజున మంచి ముహూర్తం ఉన్నదండి 7 మార్చి 2023 మంగళవారం ఈ రోజున తిది పూర్ణిమ నక్షత్రం పుబ్బ ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి బోరింగులు వేసుకోవడానికి సాధారణ పనులకు మంచి రోజు ఈ రోజున చోటి హోలీ లేదా హోలికా దహన్ జరుపుకుంటారు అలాగే
చైతన్య మహాప్రభు గారి జయంతి ఉన్నది. 8 మార్చి 2023 బుధవారం. ఈ రోజున తిథి బహుళ పాజమి. నక్షత్రం ఉత్తర. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభం మరియు గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, అలాగే అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి, అలాగే గర్భదానానికి మంచి ముహూర్తం ఉన్నదండి. ఈ రోజున హోలీ పండుగను, అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. 9 మార్చి 2023 గురువారం. ఈ రోజున తిథి విదియ. నక్షత్రం హస్త. ఈ రోజున వివాహానికి, గృహారంభం మరియు గృహప్రవేశాలకు, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి, గర్భదానానికి బోరింగులు వేసుకోవటానికి ఈ రోజున చాలా మంచి ముహూర్తం అండి. ఈ రోజున చాతుర్మాస్య విదియ మరియు ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 10 మార్చి 2023 శుక్రవారం. ఈ రోజున తిథి తదియ. నక్షత్రం చిత్త. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభం మరియు గృహప్రవేశాలకు, ఉపనయనం జరుపుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, గర్భధానానికి, అలాగే బోరింగులు వేసుకోవటానికి మంచి ముహూర్తం అండి. ఈ రోజున శివాజీ జయంతిని జరుపుకుంటాము. 11 మార్చి 2023 శనివారం. ఈ రోజున తిథి చవితి. నక్షత్రం స్వాతి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభం మరియు గృహప్రవేశాలకు, దేవతా ప్రతిష్టలకు, ఉపనయనం చేసుకోవటానికి, అలాగే అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి, గర్భదానానికి బోరింగులు వేసుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభాలకు ఈ రోజున చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయండి. ఈ రోజున సంకష్టహర చతుర్దశిని జరుపుకుంటాము. 12 మార్చి 2023 ఆదివారం. ఈ రోజున తిథి పంచమి. నక్షత్రం స్వాతి. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ చేయించుకోవటానికి మంచి రోజు. 13 మార్చి 2023 సోమవారం. ఈ రోజున తిథి షష్ఠి. నక్షత్రం అనురాధ. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశం చేసుకోవటానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టకు, అలాగే అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసనకు ఈ రోజున మంచి ముహూర్తం ఉన్నదండి. 14 మార్చి 2023 మంగళవారం. ఈ రోజున తిథి సప్తమి. నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవటానికి, వ్యవసాయ పనులకు మంచి రోజండి. ఈ రోజున అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. 15 మార్చి 2023 బుధవారం. ఈ రోజున తిథి అష్టమి. నక్షత్రం మూల. ఈ రోజున వివాహానికి, గృహారంభం మరియు గృహప్రవేశాలకు, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, గర్భదానానికి మంచి ముహూర్తాలు ఉన్నాయండి. ఈ రోజున మీన సంక్రమణం ఉన్నది. ఉదయం 8:35 ప్రవేశిస్తుంది. 16 మార్చి 2023 గురువారం. ఈ రోజున తిథి నవమి. నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున ఋగ్వేదులకు ఉపనయనం చేసుకోవటానికి, గర్భదానానికి ముహూర్తం ఉన్నదండి. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి జయంతి. జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 17 మార్చి 2023 శుక్రవారం. ఈ రోజున తిథి దశమి. నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, అలాగే బోరింగులు వేసుకోవటానికి మంచి రోజండి. 18 మార్చి 2023 శనివారం. ఈ రోజున తిథి ఏకాదశి. నక్షత్రం శ్రవణ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి మరియు గృహప్రవేశానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి,
నామకరణం చేసుకోవడానికి అలాగే అన్నప్రాసనకు వ్యాపార వాహన ప్రారంభాలకు నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి ఈ రోజున చాలా దివ్యమైన ముహూర్తం అండి. ఈ రోజున మతత్రయ ఏకాదశి ఉన్నది. దీనినే పాపమోచన ఏకాదశి అని అంటారు. అలాగే ఈ రోజున ఉత్తరాభాద్ర కార్తే ప్రారంభం పగలు 4:51 ప్రవేశిస్తుంది. 19 మార్చి 2023 ఆదివారం ఈ రోజున తిది ద్వాదశి. ఉదయం 6:11 వరకు ఉన్నది. తదుపరి త్రయోదశి. ఈ రోజున నక్షత్రం ధనిష్ట. ఈ రోజున శుభకార్యాలు చేసుకోవటానికి ఎటువంటి ముహూర్తము లేదండి. ఈ రోజున ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటాము. 20 మార్చి 2023 సోమవారం. ఈ రోజున తిది చతుర్దశి. నక్షత్రం శతభిష. ఈ రోజున కూడా శుభ ముహూర్తాలు లేవు. ఈ రోజున మాస శివరాత్రి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ జరుపుకుంటాము. 21 మార్చి 2023 మంగళవారం. ఈ రోజున తిది అమావాస్య. నక్షత్రం పూర్వభాద్ర. ఈ రోజున కూడా మనకి ముహూర్తాలు లేవండి. ఈ రోజున వసంత విషువత్తు, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటాము. 22 మార్చి 2023 బుధవారం. ఈ రోజు నుండి మనకి చైత్రమాసం ప్రారంభమవుతుంది. ఈ రోజున తిది పాడ్యమి. నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ రోజున నూతన వస్త్రాలను ధరించుటకు అధికార దర్శనము, చిట్ట అవర్జాలు, క్రొత్త పుస్తకాలు ప్రారంభించటానికి, శుభాకాంక్షలు తెలుపుటకు, నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి, సినిమా రంగంలో సినిమాలు ప్రారంభించటానికి, అలాగే వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశాలకు బోరింగులు వేసుకోవటానికి చాలా దివ్యమైన మంచి ముహూర్తం అండి ఈ రోజున. ఈ రోజున మనకి ఉగాది పండుగ, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే వసంత ఋతువు ప్రారంభం. అలాగే వసంత నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈ రోజున ప్రపంచ నీటి దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. 23 మార్చి 2023 గురువారం. ఈ రోజున తిది విధియ. నక్షత్రం రేవతి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం, క్రొత్త పుస్తకాలు ప్రారంభించటానికి ఈ రోజున చాలా దివ్యమైన మంచి ముహూర్తం అండి. ఈ రోజున చంద్రదర్శనం, రంజాన్ నెల ప్రారంభం, భగత్ సింగ్ అమరుల రోజు, ఉమాశివాగ్ని పూజ జరుపుకుంటాము. 24 మార్చి 2023 శుక్రవారం. ఈ రోజున తిది తదియా. నక్షత్రం అశ్వని. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభం మరియు గృహప్రవేశాలకు, దేవతా ప్రతిష్టకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, క్రొత్త పుస్తకాలు ప్రారంభించటానికి, ఉపనయనం చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి, వ్యాపారం మరియు వాహన ప్రారంభాలకు, నూతన పుస్తకాల ప్రారంభాలకు చాలా మంచి దివ్యమైన ముహూర్తం అండి ఈ రోజున. ఈ రోజున సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం, మాస గౌరీ వ్రతం జరుపుకుంటాము. అలాగే ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం, మత్స్య జయంతిని జరుపుకుంటాము. 25 మార్చి 2023 శనివారం. ఈ రోజున తిది చవితి. నక్షత్రం భరణి. ఈ రోజున వ్యవసాయ పనులకు, సాధారణ పనులకు, పెండ్లి చూపులు చేసుకోవటానికి మంచి రోజు. ఈ రోజున గణేష పూజను జరుపుకుంటారు. 26 మార్చి 2023 ఆదివారం. ఈ రోజున తిది పంచమి. నక్షత్రం కృత్తిక. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశాలకు బోరింగులు వేసుకోవటానికి, సాధారణ పనులకు, ఆపరేషన్స్ చేయించుకోవటానికి, వ్యవసాయానికి మంచి రోజండి. ఈ రోజున శ్రీ పంచమి అలాగే నాగపూజను చేసుకుంటారు. 27 మార్చి 2023 సోమవారం. ఈ రోజున తిది షష్ఠి. నక్షత్రం రోహిణి. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశాలకు, దేవతా ప్రతిష్టలకు,
ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేయటానికి, నామకరణానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, వ్యాపార ప్రారంభాలకు, వాహన ప్రారంభాలకు, నూతన పుస్తక ప్రారంభాలకు, గర్భధానానికి ఈ రోజున చాలా దివ్యమైన మంచి ముహూర్తం అండి. ఈ రోజున ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 28 మార్చి 2023 మంగళవారం. ఈ రోజున తిది సప్తమి, నక్షత్రం మృగశిర. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచి రోజండి. 29 మార్చి 2023 బుధవారం. ఈ రోజున తిది అష్టమి, నక్షత్రం ఆర్ద్ర. ఈ రోజున గృహారంభం, గృహప్రవేశాలకు, గర్భధానానికి, సాధారణ పనులకు మంచి రోజండి. ఈ రోజు నుంచి మనకి గురుమూఢమి లేదా గురుమోజ్జమి ప్రారంభమవుతుంది. 30 మార్చి 2023 గురువారం. ఈ రోజున తిది నవమి, నక్షత్రం పునర్వసు. ఈ రోజున గృహారంభం చేసుకోవటానికి, గృహప్రవేశాలకు, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేయటానికి, నామకరణానికి, నూతన పుస్తక ప్రారంభం చేయటానికి, వ్యాపారం రిజిస్ట్రేషను, వాహన ప్రారంభాలకు ఈ రోజున చాలా దివ్యమైన ముహూర్తం అండి. ఈ రోజున మనం శ్రీరామనవమిని జరుపుకుంటాము, అలాగే వసంత నవరాత్రులు ముగుస్తాయి. 31 మార్చి 2023 శుక్రవారం. ఈ రోజున తిది దశమి, నక్షత్రం పుష్యమి. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశాలకు, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, నూతన పుస్తక ప్రారంభానికి, గర్భధానానికి, అలాగే వ్యవసాయ పనులకు బోరింగులు వేసుకోవటానికి ఈ రోజున మంచి ముహూర్తం ఉన్నదండి. ఈ రోజున ధర్మరాజ దశమి, అలాగే రేవతి కార్తే తెల్లవారుజామున 3:38 ప్రవేశిస్తుంది. విన్నారు కదా, 2023 మార్చి నెలలో మనకి ఏ ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, పండగ అలాగే సెలవు దినాల వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి, సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.